నమస్తే వెల్కమ్ టు సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తలుపులు బద్దలు కొట్టాల్సిన పని లేదు తాళాలు పగల కొట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇంటి దగ్గరే కూర్చొని ఒక క్లిక్ ద్వారా కోట్ల డబ్బును దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు మరి ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి మీ వాట్సాప్ లేదా మెసేజ్కి గనక ఏదైనా లింక్ వస్తే దాన్ని క్లిక్ చేయకండి దాని ద్వారా మీ పర్సనల్ డేటాను ఫొటోస్ నుంచి ఓటీపీలు బ్యాంక్ డీటెయిల్స్ను దోచుకుంటున్నారు వాటి ద్వారా మీ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ఇలాంటి విషయాన్ని డిస్కస్ చేయడానికే ఈరోజు ఈ ప్రోగ్రాం మనం కండక్ట్ చేస్తున్నాము మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కృష్ణ శాస్త్రి గారు స్టాండింగ్ కమిటీ మెంబర్ ఆఫ్ ఆర్బీఐ అండ్ ఐటీ సెక్యూరిటీ కమిటీ సిబి సో వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం సరే ఇప్పుడు నేషనల్ వైడ్లో చూసుకున్న ఇంటర్నేషనల్ వైడ్లో చూసుకున్న ఎవ్రీ వన్ హార్కి నైంటీ సెవెన్ పీపుల్ ఈ సైబర్ క్రైమ్స్కి విక్టిమ్స్ అవుతున్నారు అండ్ ఆల్సో ఇండియా యొక్క పొజిషన్ ఈ సైబర్ క్రైమ్స్లో టెన్త్ పొజిషన్లో ఉంది మీ పరంగా నేషనల్గా ఇంటర్నేషనల్గా సైబర్ క్రైమ్ సినారియో ఎలా ఉంది సైబర్ క్రైమ్ అన్నది ఒక భారతదేశంలోనే కాదండి అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశంలో కూడా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి మీరు రీసెంట్గా వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇచ్చిన రిపోర్ట్ చూస్తే సైబర్ క్రైమ్ అనేది ఫైవ్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఇండస్ట్రీ ఈరోజు అంటే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ అమెరికా అండ్ చైనా అదే వరల్డ్ ఎకానమిక్ ఫోరం రీసెంట్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి ఈ ఫైవ్ ట్రిలియన్ అనేది టెన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్కి మారుతూ ఉంటుంది అది ఫస్ట్ స్టాటిస్టిక్స్ వైజ్ఫ్యూ చూస్తే మీరు ఎంత మనీ ఇందులో ఇన్వాల్వ్ అనేది మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది రెండో పాయింట్ ఇక్కడ ప్రతి సెకండ్కి ఒక సైబర్ క్రైమ్ జరుగుతోంది ఆ జరుగుతున్న సైబర్ క్రైమ్లో ఎస్పెషల్లీ గ్లోబల్గా ఆర్గనైజేషన్స్ ఫేస్ చేస్తుంది ఒక టైప్ ఆఫ్ అటాక్ దాన్ని ర్యాంజం వేర్ అటాక్ అంటారు ప్రతి పదకొండు సెకండ్కి ఒక ఆర్గనైజేషన్ వరల్డ్లో ఈజ్ విక్టిమ్ ఆఫ్ ర్యాంజం వేర్ అటాక్ అంటే హ్యాకర్స్ ఆర్గనైజేషన్స్ కంప్యూటర్ సిస్టమ్స్లోకి వెళ్ళి ఆ ఉన్న డేటాని కంప్లీట్గా ర్యాంజం వేర్తో ఎన్క్రిప్ట్ చేసి ఆ ఎన్క్రిప్టైడ్ డేటాను మళ్ళీ తెచ్చుకోవడానికి డీక్రిప్షన్ సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది ఆ డీక్రిప్షన్ సాఫ్ట్వేర్ హ్యాకర్స్ నుంచి మనం సంపాదించాలంటే వాళ్ళు ర్యాన్జమ్ కాయిన్స్లో అడుగుతారు ఇది ఒక ఇండస్ట్రీ కింద మారిపోయి ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ఒకప్పుడు మేము ఏదో ఇండివిజువల్ చేసేవారు అనుకునే వాళ్ళం ఈరోజు గ్లోబల్గా ఎట్లాగైపోయిందంటే సైబర్ క్రైమ్ హెస్ బికమ్ ఏ పర్ఫెక్ట్ మెచ్యూర్డ్ ఇండస్ట్రీ విత్ ఎ ప్రాపర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే హ్యాక్ చేసేవాళ్ళు ఒకళ్ళు బెనిఫిట్ పొందేవాళ్ళు ఒకళ్ళు మేము చాలా కేసెస్లో చూసాము హ్యాకర్స్ బ్యాంక్ కంప్యూటర్ సిస్టంలోకి చొచ్చుకుని ఒక యాభై కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ మనీ మీకు ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందంటే ఫిలిప్పీన్స్లో చైనాలో ఉన్న క్యాసినోస్లోకి వెళ్తూ ఉండొచ్చు లేకపోతే డ్రగ్ కార్టల్స్ అకౌంట్స్ సదర్న్ అమెరికాలో ఉన్న వాటిలోకి వెళ్ళచ్చు లేకపోతే ఆర్మ్స్ డీలర్స్ ఉన్న మిడిల్ ఈస్ట్ వాళ్ళ అకౌంట్లకు వెళ్తుంది కానీ డ్రగ్ కార్టల్స్ ఎప్పుడూ హ్యాక్ చేయరు అంటే డ్రగ్ కార్టర్స్ హ్యాకర్ని హైర్ చేస్తారు హ్యాకర్స్ బ్యాంక్ సిస్టంలోకి వెళ్ళి హండ్రెడ్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ చేసి ప్రతి వంద కోట్లకి ఇరవై కోట్లు వాళ్ళు ఆ అమౌంట్ని తీసుకుంటారు అంటే బ్రోకరేజ్ అనండి మీరు ఏదైనా అవ్వచ్చు అందుకే నేను చెప్తుంది సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు కంప్లీట్గా మెచ్యూర్డ్ ఇండస్ట్రీ కింద ప్రాపర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీరు బహుశా ప్రతిరోజు పేపర్లో చూసుంటారు ఎవరో నాకు ఫోన్ చేశారు నేను ఆ విక్టిమ్ కింద ఒక ఓటీపీ చెప్పాను నా యాభై వేల రూపాయలు నా అకౌంట్లోంచి వెళ్ళిపోయాయి ఈ యాభై వేల రూపాయల అకౌంట్లోకి వెళ్ళిపోయినవి మీకు ఐదు నిమిషాల్లో పదిహేను పదహారు బ్యాంక్ అకౌంట్లోకి మారిపోతుంది అంటే నా అకౌంట్ నుంచి ఇంకో కొత్త అకౌంట్లోకి అక్కడి నుంచి డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్లోకి ఇది మారిపోతుంది కాబట్టి ట్రాసిబిలిటీ అనేది చాలా కష్టమైపోతుంది ఈ ట్రాసిబిలిటీ కష్టం అవడం వల్ల దీంట్లో డ్రాబ్యాక్ అవుతుందంటే ఎక్కడికి ఫైనల్గా మనీ వెళ్ళింది ఎవరు విత్డ్రా అనేది మనం చెప్పలేకపోతున్నాం అంటే కాల్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఏ అకౌంట్లోకి మనీ వెళ్తుంది ఒకరికి వెళ్తుంది ఫైనల్గా ఎవరు మనీ తీసుకుంటారు అది వేరే జరుగుతోంది సో దీని మూలంగా సైబర్ క్రైమ్ అనేది చాలా మెచ్యూర్డ్ ఇండస్ట్రీ కింద అయిపోయి నేను డార్క్ వెబ్లో చాలా చోట్ల చూశాను కొద్దిమంది హ్యాకర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు నా దగ్గర ఐదు వందల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి వాటికి ఏటీఎం కార్డ్ ఫెసిలిటీ ఉంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంది ఆ అకౌంట్ మీరు వాడుకోండి ప్రతి వంద రూపాయలు మీరు అందులో డిపాజిట్ చేస్తే నేను అరవై రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి నా నలభై రూపాయలు కమిషన్ కింద ఉంచుకుంటాను అదే నేను చెప్పాను ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే కంప్లీట్గా విక్టిమ్ దగ్గర నుంచి బెనిఫిషరీకి మధ్యలో చాలామంది ప్లేయర్స్ ఉంటున్నారు అది బిగ్గెస్ట్ ప్రాబ్లం కరెంట్లీ వీఆర్ ఫేసింగ్ ఇట్ దీనికి ఇంటర్నేషనల్గా ఇంకొన్ని స్టాటస్టిక్స్ చూసుకుంటే మీరు యాంటీవైరస్ అని వింటూ ఉంటారు కంప్యూటర్లోకి వైరస్ అవ్వకుండా మీ కంప్యూటర్లో యాంటీవైరస్ వేస్తారు కరెక్ట్ యాక్చువల్గా మీరు చూస్తే స్టాటిస్టిక్స్ వైజ్ రోజుకి తొమ్మిది నుంచి పది లక్ష కొత్త వైరస్లు పుట్టుకొని వస్తున్నాయి కరెక్ట్ ఆ వైరస్లు కంప్యూటర్కే కాదు ఈరోజు మొబైల్ డివైజెస్లో కూడా వైరసెస్లు ఉంటాయి ఈ యాంటీవైరసెస్ ఎందుకు పనిచేయట్లేదంటే ఆ పది లక్షల వైరసెస్లో ఒక టూ పర్సెంట్ అన్ని కొత్తవి మాట అంటే ఏ ఎగ్జిస్టింగ్ యాంటీవైరస్ వరల్డ్లో కూడా దాన్ని డిటెక్ట్ చేయలేరు అది ఎట్లాగ మీరు అన్వయించుకోవాలంటే మీరు కరోనా వైరస్ చూశారు వంద సంవత్సరాలకు ఒక్కసారి కరోనా వైరస్ లాంటిది వస్తుంది దానికి మనకి వ్యాక్సిన్ లేదు అట్లాగే రోజుకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దట్ టెన్ ల్యాక్స్ ఆ వైరసెస్కి వైరస్ అనేది ఎగ్జిస్టెన్స్ లేదు ఎవరో ఒకళ్ళు విక్టిమ్ అవ్వాలి ఆ విక్టింగ్ కంప్యూటర్స్ నుంచి వైరస్ని క్యాప్చర్ చేయాలి సెక్యూరిటీ పర్సనల్ కింద దాన్ని అనాలసిస్ చేసి అది ఎట్లా బిహేవ్ చేస్తుందో ఐడెంటిఫై చేసి ఎట్లా వ్యాక్సిన్ డెవలప్ చేశారో అట్లాగే యాంటీవైరస్ డెవలప్ చేయాలి సో అక్కడే రియల్ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాం అందుకని సైబర్ సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ ప్రాబ్లం నాట్ జస్ట్ ఫర్ ఇండియా ఫర్ ద ఎంటైర్ డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ద డెవలప్డ్ కంట్రీస్ సో మేజర్లీ ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిన్ మోటో ఏంటి ఎందుకంటే వాళ్ళకి మధ్యతరగతి అని లేదు పేదవాళ్ళని లేదు లేదా రిచ్ పీపుల్ పర్టికులర్ టార్గెట్ లేదు దే ఆర్ టార్గెటింగ్ ఎవ్రీబడి సో అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నా కూడా అది చిన్న అమౌంట్ నుంచి ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ వరకు కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు అండ్ ఆల్సో వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే మనకి డౌట్ కూడా రాదు సార్ యూజువలీ దట్ దే ఆర్ ట్రయింగ్ టు రాబర్స్ అని కూడా మనకి తెలియదు జన్యూన్గా మాట్లాడుతున్నట్టుగా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నట్టుగా కూడా కాల్స్ వస్తున్నాయి సో వాట్ ఈస్ దర్ మెయిన్ మోటో అంటే మీరు పబ్లిక్ విక్టిమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళ మోటివ్ గురించి ఆలోచిస్తున్నారు యాక్చువల్గా సైబర్ క్రిమినల్స్ చూస్తే నేను ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను పంతొమ్మిది వందల తొంభైలో ఎవరో ఒకళ్ళ కంప్యూటర్ సిస్టమ్లో హ్యాక్ చేస్తూ ఉండేవారు నెక్స్ట్ డే మీడియాలో పబ్లిసిటీ ఉండేది దాన్ని మేము వాళ్ళని సింపుల్గా స్క్రిప్ట్ కిడ్డీస్ అంటాం అన్నమాట అంటే వాళ్ళ మోటివ్ ఏంటంటే ఫర్ ఫన్ ఎంటర్టైన్మెంట్ టు గెట్ ద పాపులారిటీ అది తొంభై తొమ్మిదిలో ఓ పదిహేను ఏళ్ళ కుర్రాడు ఏదో వెబ్సైట్ని హ్యాక్ చేసి మీ వెబ్సైట్ నేనే హ్యాక్ చేసి అని పేరు డిస్ప్లే చేస్తూ ఉండేవారు సో మీడియా అటెన్షన్ వస్తూ ఉండేది అట్లా స్క్రిప్ట్ కిడ్డీస్ నుంచి ఈరోజు మీరు చూస్తే క్రిమినల్ నెట్వర్క్స్ దగ్గర నుంచి ఈరోజు నేషనల్ యాక్టర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు అంటే కొన్ని రోగ్ నేషన్స్ దే డెవలప్డ్ అఫెన్సివ్ యాజ్ వెల్ యాజ్ ద డిఫెన్సివ్ క్యాపబిలిటీస్ మాట అంటే మీరు నార్త్ కొరియా చూసుకోవచ్చు కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్లో గవర్నమెంట్స్ ఆర్ ఈవెన్ ఎంకరేజింగ్ హ్యాకర్స్ టు హ్యాక్ ఇన్ టు అదర్ కంట్రీస్ కంప్యూటర్ సిస్టమ్ అంటే ఇక్కడ కొన్ని నేమ్స్ కంట్రీ నేమ్స్ అవి నేను చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను ఒక రోగ్ నేషను ఇట్ ఎంకరేజెస్ దర్ కంట్రీ మెన్ టు హ్యాక్ ఇన్ టు అదర్ కంట్రీస్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ పుష్ ర్యాంజమ్ వేర్ అంటే ఎప్పుడైతే ర్యాంజంవేర్ మన కంప్యూటర్లో పెరిగిందో కంప్యూటర్లో డేటా ఎన్క్రిప్ట్ అయ్యి మీకు ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లేలో నాకు టూ బిట్ కాయిన్స్ పే చేయమని అడుగుతారు మీరు బిట్ కాయిన్ పే చేస్తేనే కానీ మీకు ఒరిజినల్గా డేటా మీకు ఎప్పుడు రాదు ఆ కంట్రీకి ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ ఈజ్ కమింగ్ బికాజ్ ఆఫ్ ఓన్లీ ర్యాంజమ్ వేర్ అటాక్స్ ఎందుకంటే లాట్ ఆఫ్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం వల్ల ఆ కంట్రీలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోయాయి ఎప్పుడైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోయో ఆ కంట్రీ వాళ్ళ కంట్రీ మనీ అదర్ కంట్రీస్కి హ్యాక్ చేసి బిట్కాయిన్ తీసుకురండి బిట్కాయిన్ మీరు మార్కెట్లో సేల్ చేసి డాలర్స్ తీసుకురండి నా ఫారెన్ ఎక్స్చేంజ్ పెరుగుతుంది అందుకే నేను ర్యాంజం వేరే అందరూ ర్యాంజ్ వేర్ని పిలిచినా కూడా నేను ఒక కొత్త నియంతో పిలుస్తూ ఉండేవాడి పదేళ్ళ నుంచి అది ఈరోజు రెవెన్యూ జనరేషన్ మేల్వేర్ అంటున్నాను ఎందుకంటే ప్రతి మోటివ్ కూడా రెవెన్యూతో లింక్ అయింది అంటే నా కంట్రీ ఎకానమీ అవ్వచ్చు నా పర్సనల్ బ్యాంక్ బెనిఫిట్ అవ్వచ్చు సో అల్టిమేట్ మోటివ్ ఆఫ్ ద హ్యాకర్స్ ఈజ్ మెయిన్లీ ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఫస్ట్ పాయింట్ అందుకే ఇండియాలో చూస్తే మీరు చాలా మటుకు ఫైనాన్షియల్ గెయిన్స్ అవుతాయి అదే కొన్ని కంట్రీస్లో వాళ్ళు అదర్ కంట్రీ కంప్యూటర్ సిస్టమ్స్కి అటాక్ చేసినప్పుడు వాళ్ళ మోటివ్ ఫైనాన్షియల్ గెయిన్ కాకపోవచ్చు ఇట్ మే బి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మనం ఈరోజు డిఆర్డిఓ సిస్టమ్స్ కానీ ఇస్రో కంప్యూటర్ సిస్టమ్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్యూటర్ సిస్టమ్స్ కానీ కొన్ని ఎనిమీ నేషన్స్ మనం టార్గెట్ చేసి దే వాంట్ టు టేక్అవుట్ ద డేటా అంటే వాళ్ళ మోటివ్ మనీ కాదు వాళ్ళ మోటివ్ ఏంటంటే ఇండియన్ సీక్రెట్స్ అంటే మన డిఫెన్స్ ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుంది స్పేస్ ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుంది అక్కడ మెయిన్ మోటివ్ సో మోటివ్ వైజ్ చూసుకుంటే కంప్లీట్గా ఫైనాన్షియల్ మోటివ్ అని చెప్పలేము మోటివ్ ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ తఫ్ట్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ కంట్రీ టు కంట్రీ ఈస్ గోయింగ్ టు వ్యారీ ఇట్ బట్ ఇండియన్ కంటెస్ట్లోకి వస్తే అంటే వేర్ హ్యాకర్స్ కానీ క్రిమినల్స్ కానీ ఇండియన్ అయ్యి ఉంటే మీకు మీరు వినే ఉంటారు జామ్ తారాన్ అనుకోవచ్చు ఆ తర్వాత అసాన్సోల్ ఇన్ వెస్ట్ బెంగాల్ భరత్పూర్ ఇన్ రాజస్థాన్ అండ్ ఆల్ అక్కడ నుంచి మీకు ఎప్పుడైతే కాల్స్ వస్తున్నాయో పబ్లిక్ ఎట్లా విక్టిమైజ్ అవుతున్నారో వాళ్ళ మోటివ్ మీటు కంప్లీట్గా మానిటరీ మోటివ్ అంటే ఫైనాన్షియల్ గెయిన్ పొందడానికి వాళ్ళు ఈ క్రైమ్స్ చేస్తూ ఉంటారు సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆఫర్ వస్తుంది లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఒక వెబ్సైట్ నుంచి ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాను సో దిస్ పర్సన్ నోస్ ఆల్ ద ఆర్డర్ లిస్ట్ నేను ప్రీవియస్గా ఏమేమి ఆర్డర్ చేశాను షీ వాస్ కాలింగ్ మీ అండ్ ఆ పర్టికులర్ ఆర్డర్స్ పేరు మొత్తం చెప్తుంది సో షీ వాస్ ఆల్సో ఆస్కింగ్ మీ ఇప్పుడైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది మ్యామ్ మీరు దయచేసి కార్ట్కి ఇది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని నేను ఒక లింక్ పంపిస్తాను పర్సనల్గా మీకు మెసేజ్కి సో దాన్ని క్లిక్ చేసి మీరు పేమెంట్ కంప్లీట్ చేయండి మీకు ఆర్డర్ వచ్చేస్తుంది అని చెప్పి యూజువలీ వాట్ వీ డూ ఇస్ మనం కార్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనంతట మనం ఆ వెబ్సైట్లో నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి సో దట్ ఈస్ వాట్ యూజులీ హ్యాపన్స్ బట్ దిస్ లేడీ ఇన్సిస్టెడ్ మీ టు డూ దిస్ సో ఇట్లాంటివి చూసుకుంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్ మనం ఆ లింక్ క్లిక్ చేయగానే మన పిక్చర్స్ నుంచి ఫోటోస్ వీడియోస్ ఓటీపీస్ అన్నీ కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు అండ్ హౌ ఆర్ ది ఏబుల్ టు యాక్చువల్లీ సీ ఆ వెబ్సైట్లో నా అకౌంట్లో నేను ఏ ఆర్డర్స్ ప్లేస్ చేశాను అనేది ఎలా చూడగలుగుతున్నాను మేజర్లీ దాట్ క్వశ్చన్ ఇస్ మై డౌట్ మేము బేసికల్గా దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటాం మీరు ఎప్పుడైతే మీరు వాట్సాప్లో కానీ మీకు ఒక లింక్ వచ్చింది క్లిక్ చేస్తా అన్నది దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటారు అంటే అటాక్ ఇంజనీర్డ్ అగెయిన్స్ ద సొసైటీ సొసైటీ అంటే మీరు మేము అందరూ అవ్వచ్చు ఇక్కడ ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ ఫస్ట్లో ఎట్లా జరిగేవంటే ఫిషింగ్ మెయిల్స్ అని పంపించేవారు అంటే మీకు ఒక మెయిల్ వస్తుంది అది మీకు చూస్తే మీరు ఏదో బ్యాంక్ నుంచి వచ్చినట్టుగానే అనిపిస్తుంది అనిపిస్తున్నారు కరెక్ట్ ఆ తర్వాత లింక్ ఇవ్వచ్చు దాన్ని మీరు ఏదైనా క్లిక్ చేస్తే దానికి ఒక అటాచ్మెంట్ డాక్యుమెంట్ ఉండొచ్చు దాని అటాచ్మెంట్ డాక్యుమెంట్ మీరు క్లిక్ చేయగానే మీ కంప్యూటర్లకు వైరస్ చెప్తుంది ఆ వైరస్ మీరు ఏం చేస్తున్నా మేము దాన్ని ఏమంటామంటే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అంటమాట ఆర్ఏటీ దాన్ని కొద్దిమంది కీ లాగర్స్ అని కూడా అంటారు అంటే మీరు ఏ కీ స్ట్రోక్స్ కీబోర్డ్ మీద చేప్ చేస్తున్నారో అదంతా లాగ్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే మీరు చూస్తుంటారు మీరు ఎప్పుడైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు బ్యాంక్ మిమ్మల్ని వర్చువల్ కీబోర్డ్ వాడమని చెప్తుంది వర్చువల్ కీబోర్డ్ ఎందుకు వాడమంటున్నారంటే ఎప్పుడైతే మీకు ఆ క్రిమినల్ ఒక మెయిల్ పంపించి అందులో ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే మీ మొబైల్ ఫోన్లో కానీ మీ కంప్యూటర్ సిస్టంలో కానీ ఈ రిమోట్ యాక్సెస్ ట్రాజన్ అనేది మీకు పడినప్పుడు మీరు ఏమి యాక్టివిటీ మీరు కంప్యూటర్ మీద చేస్తున్నాడో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎస్పెషల్లీ ఒక రిమోట్ యాక్సెస్ ట్రాజన్ మేమైనా అంటే కీ లాగర్స్ కీ లాగర్స్ అంటే ఇట్ లాక్స్ ఆల్ ద కీ స్ట్రోక్స్ యర్ టైపింగ్ అన్ ద కీబోర్డ్ ఓకే దీని మూలంగానే మీకు బ్యాంక్స్ చాలా చోట్ల మీరు చూసే ఉంటారు మీరు ఎప్పుడైనా పిన్ నెంబర్స్ కానీ బ్యాంక్ అకౌంట్ చేస్తున్నప్పుడు కానీ డోంట్ యూజ్ అవర్ కీబోర్డ్ యూజ్ వర్చువల్ కీబోర్డ్ అంటారు ఆ వర్చువల్ కీబోర్డ్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీరు కీ స్ట్రోక్స్ వాడరు మీరు వర్చువల్ బీ కీబోర్డ్లోకి వెళ్ళి మీకు అక్కడ కీబోర్డ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీ మౌస్ని అక్కడ అక్కడ క్లిక్ చేయడం వల్లనే మీకు అకౌంట్ నెంబర్ అవన్నీ ఎంటర్ అవుతాయి అందుకని వర్చువల్ కీబోర్డ్ అనేది కంపేర్ టు నార్మల్ కీబోర్డ్ మోర్ సేఫ్ సో అది ఒక ప్రికాషన్ తీసుకోవాలి ఇది ఒక ఫిషింగ్ మెయిల్ గురించి మీకు చెప్పాను అదే మీకు ఒక కాల్ వచ్చిందనుకోండి ఆ కాల్ ఎట్లా ఉంటుందంటే నేను ఏదో బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను దాన్ని మేము విషింగ్ కాల్ అంటాం అన్నమాట అంటే వాయిస్ బేస్డ్ ఫిషింగ్ని విషింగ్ అంటాం అనమాట అంటే ఫిషింగ్ అంటే నథింగ్ అంటే ఫిష్ హుక్ని మీరు పట్టుకుని ఎట్లా మీరు ఫిషింగ్ పట్టుకోవడానికి ట్రై చేస్తారో అలాగే హ్యాకర్స్ ఏం చేస్తారంటే విక్టిమిస్కి అలా హుక్ చేస్తారనమాట సో వీల్ గెట్ ట్రాప్ అది అక్కడ పాయింట్ అయితే మీకు కాల్ వచ్చిందనుకోండి దాన్ని మేము వాయిస్ బేస్డ్ అన్నాం కాబట్టి విషింగ్ అన్నాము అదే ఎస్ఎంఎస్ బేస్డ్ వస్తే కానీ స్మిషింగ్ అంటాం మేము అంటే మీరు ఉంటారు మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఏడు వేల రూపాయలు మీకు రివార్డు పాయింట్స్ ఉన్నాయి మీరు దీన్ని క్లిక్ చేసి మీరు ఇమీడియట్గా మీరు డేటా అప్లోడ్ చేయండి అని చెప్పి అది దాన్ని మేము స్మిషింగ్ అంటామాట అయితే ఈ మూడు కూడా దాటిపోయి ఇప్పుడు యాక్చువల్గా ఇంకా ఇండియన్ క్రిమినల్స్ మీరు ఇంకా మేబీ ఒక నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో వింటారు కొత్తగా మేము కొత్తగా చూస్తుంది ఏంటంటే క్యూఆర్ అని చూస్తున్నాం ఇప్పుడు ఏమైపోయిందంటే క్యూఆర్ కోడ్స్ అనేది ప్రతి వాళ్ళకి అలవాటు అయిపోయింది వెళ్ళి స్కాన్ చేస్తున్నారు మీరు కొన్ని క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయగానే ఒక వైరస్ మీ మొబైల్లోకి ఎంటర్ అవుతుంది అందుకే మీ ఫస్ట్ అడ్వైజ్ అందరికీ చెప్పేది ఏంటంటే తెలియని ప్లేస్ నుంచి మీకు క్యూఆర్ కోడ్ వచ్చినప్పుడు దాన్ని స్కాన్ చేయొద్దు అదొక్క జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఏదైనా క్యూఆర్ కోడ్ మీకు ఒక అన్నోన్ పర్సన్ నుంచి వచ్చినప్పుడు దాన్ని స్కాన్ చేస్తే మేల్వేర్ మీ మొబైల్ ఫోన్లో కానీ మీ కంప్యూటర్స్ కంప్యూటర్ అన్నా మొబైల్ ఫోన్ అన్నా రెండు ఒకటే ఈ రోజుల్లో సో తెలియని ప్లేస్ నుంచి వచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయద్దు రెండో పాయింట్ మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు మీ దగ్గరున్న కం మొబైల్ ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉన్న అప్లికేషన్తో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు అప్పుడు మీకు మెసేజ్ ఏమొస్తుందంటే మీ మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన క్యూఆర్ కోడ్ స్కానర్ ఈజ్ నాట్ గోయింగ్ టు రీడ్ దిస్ క్యూఆర్ కోడ్ ప్లీజ్ గో టు గూగుల్ స్టోర్ అండ్ డౌన్లోడ్ అని ఒక మెసేజ్ వస్తుంది మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటారో యాక్చువల్గా మీ సిస్టంలో ఆ ర్యాట్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది లాగర్ దాన్నే కొద్దిమంది రిమోట్ డెస్క్ వ్యూయర్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు అంటే రిమోట్గా హ్యాకరు మీ మొబైల్ ఫోన్ చూడగలుగుతారు అన్నమాట సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తెలియని ప్లేస్ నుంచి వచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొద్దు ఫస్ట్ ప్రికాషన్ సెకండ్ ప్రికాషన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకు ప్రస్తుతం మీ కంప్యూటర్లో ఆర్మీ మొబైల్ ఫోన్ క్యూఆర్ కోడ్ స్కానర్ పని చేయట్లేదు కొత్తది ఈ ప్లేస్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేసుకోవద్దు అది రెండో పాయింట్ మూడో పాయింట్ కూడా మేము ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం రీసెంట్గా మనం అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం లోపలికి ఎంట్రీకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటారు మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెళ్తాము స్కాన్ పేమెంట్ చేసిన తర్వాత పని చేయట్లేదు ఎందుకు పని చేయట్లేదు అంటే ఒరిజినల్ క్యూఆర్ కోడ్ ఎవరైతే ఉందో దాని మీద ఫ్రాడిస్టర్స్ తీసుకొచ్చి వాళ్ళ క్యూఆర్ కోడ్ని పేస్ట్ చేస్తున్నారు రీసెంట్గా ఒక మెట్రో స్టేషన్లో ఇండియాలో ఒక ప్లేస్లో అంటే మంత్లీ మంత్లీ ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ ఉంటారు ఆ మెట్రో కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఏం చేసిందంటే మీరు మా దగ్గరికి మంత్లీ టికెట్ రెన్యూవల్కి రావద్దు స్టేషన్లో ప్లాట్ఫామ్స్లో మేము పేస్ట్ చేస్తాం క్యూఆర్ కోడ్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అట్లా స్కాన్ చేయండి ఒకటో తారీఖున మీరు డైరెక్ట్గా ఎంట్రీ అవ్వచ్చు ప్లాట్ఫామ్ చాలామంది స్కాన్ చేశారు ముప్పై ముప్పై ఒకటో తారీఖున పేమెంట్ చేయడం అయింది ఒకటో తారీఖున వాళ్ళు స్టేషన్లోకి వెళ్దాం అనుకుంటే కోడ్ చేయలేదు ఎందుకు పనిచేయలేదురా అంటే ఆ ఒరిజినల్గా ఉన్న క్యూఆర్ కోడ్ మీద ఒక ఫ్రాడిస్టర్ ఆల్రెడీ పేస్ట్ చేసేసింది అంటే వీళ్ళెవరికి అది తెలియక వాళ్ళు జస్ట్ అట్లా పేమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సో చాలామందికి ఇక్కడ చూడవలసింది ఏంటంటే క్యూఆర్ కోడ్ మీరు ఎప్పుడైనా స్కాన్ చేసేటప్పుడు యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి అంటే డెవలపర్సు ఫాలో అవట్లేదు రూల్సు కస్టమర్స్కి వాళ్ళకి తెలియక నాలెడ్జ్ అవ్వకపోవచ్చు ఎప్పుడైనా క్యూఆర్ కోడ్కి కింద ఒక టైనీ యూఆర్ఎల్ అని ఉండాలి మీరు దాన్ని స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు ఆ టైనీ యూఆర్ఎల్ మ్యాచ్ అయినప్పుడే మీరు పేమెంట్ చేయాలి కానీ నేను ఎక్కడా కూడా ఇండియాలో క్యూఆర్ కోడ్ విత్ టైనీ యూఆర్ఎల్ చూడలేదు అది కంపెనీస్ కూడా అడ్వైజ్ చేస్తున్నాం మనం విక్టిమ్ అవ్వకుండా చేయాలంటే పబ్లిక్ని కంపెనీస్ కూడా కొన్ని సెక్యూరిటీస్ ప్రాక్టీస్ చేయాలి ఓకే ఈ హ్యాకర్స్కి డేటా ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకు తెలియకుండా మనం ఎక్కడ పడితే అక్కడ డేటా ఇచ్చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్రెడిట్ కార్డు ఉంది ఆ క్రెడిట్ కార్డు నేను మంత్లీ పేమెంట్ని చెక్ రూపంలో బ్యాంక్ డ్రాబాక్స్లు వేస్తా ఆ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసేటప్పుడు ఆ చెక్లో ఏం రాస్తున్నాను నా కార్డ్ నెంబర్ నేను పేమెంట్ చేసిన ఐదు వేల రూపాయలు ఆ వెనకాల నా పేరు నా ఫుల్ కార్డ్ నెంబర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ రాస్తున్నాను దాన్ని తీసుకెళ్లి డ్రాప్ బాక్స్లో వేస్తున్నాను ఆ డ్రాబాక్స్లో తీసుకెళ్లి ఎంప్లాయీ ఏం చేస్తాడంటే ఈ డేటా అంతా రాసుకుంటున్నాడు రాసుకుని నాకు ఫోన్ చేస్తాడు నేను మీతోనే మాట్లాడుతున్నాను పేరు చెప్తాడు ఎస్ సార్ ఇది మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకంటే నా చెక్ మీద నా పేరు ఉంటుంది నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది చెక్ నెంబర్ కూడా ఉంటుంది కరెక్ట్ సార్ మీరు ఐదు వేల రూపాయలు ఈ చెక్ నెంబర్తో పే చేశారు కదా ఇది మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ కదా ఇన్ని డీటెయిల్స్ ఎప్పుడైతే అతను ఇచ్చారో ఎవరు కూడా సస్పెక్ట్ చేయరు ఆ కాల్ బ్యాంక్ నుంచే వచ్చిందని అనుకుంటారు సో నేను చెప్పేది ఏంటంటే మనం అన్నెసరీగా డేటా అక్కర్లేని చోట ఇస్తున్నాము తీసుకునే వాళ్ళు కూడా మన దగ్గర నుంచి అవసరం లేకుండా డేటా తీసుకుంటున్నారు ఈ డేటా అన్నది మార్కెట్లో అవైలబుల్ అవుతుంది అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక డిపిడిపి యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని తీసుకొచ్చింది అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని ఆ యాక్ట్ ప్రకారం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళి ఏదైనా వస్తువు పర్చేస్ చేసినా ఆర్ బ్యాంక్ వెళ్ళి అకౌంట్ చేసినా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళి మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బ్యాంకు కావలసిన డేటా కన్నా ఎక్కువ డేటా మిమ్మల్ని అడగకూడదు తర్వాత వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదైనా డేటా తీసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు డేటా తీసుకుంటున్నారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ డేటా ఎవరికి ఇస్తున్నారు ప్రాసెస్ చేయడానికి వాళ్ళకి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అది వాళ్ళ అబ్లికేషన్ అలాగే మనం ఇస్తున్నాం డేటా కాబట్టి మన డేటా ప్రిన్సిపల్ అంటారు బ్యాంక్ని డేటా ఫిడ్యూషియరీ అంటారు అన్నమాట సో డేటా ప్రిన్సిపల్కి ఒక రైట్ ఉంది మీరు ఎందుకు నా నుంచి డేటా తీసుకుంటున్నారు అని అడగాలి నా డేటాను మీరు ఏం చేస్తారు ఎక్కడికి పంపిస్తారని అడిగే రైట్ మీకుంది చెప్పవలసిన అబ్లికేషన్ బాధ్యత వాళ్ళం ఉంది కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మన మన రైట్స్ గురించి తెలియదు కరెక్ట్ మనం సూపర్ మార్కెట్లోకి వెళ్తాము ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీకి మెడికల్ షాప్కి వెళ్తాము ఆ మెడికల్ షాప్ వాడు సార్ మీ నేము మొబైల్ నెంబర్ అంటాడు మనం ఇస్తాము వచ్చేస్తాం ఎందుకంటే అక్కడ రిజిస్టర్ చేస్తే పది పాయింట్లు పదిహేను పాయింట్లు వస్తాయని మన ఆశ అంతకనే ఏం లేదు సో మనం ఎక్కడ పడితే అక్కడ మన సైడు మనం డేటా ఇవ్వడం జరుగుతోంది ఈ ఇచ్చేసిన డేటా ఆర్గనైజేషన్స్ ప్రాపర్గా సెక్యూరిటీ తీసుకోకపోవడం మూలాన బయటికి డేటా బ్రీచ్ అనేది జరిగిపోతుంది ఇప్పుడు హ్యాకర్స్ దగ్గర మొత్తం డేటా బ్రీ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత ప్లాన్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చూస్తుంటారు ఫోర్ జీ నుంచి మనం ఫైవ్ జీకి మూవ్ అయ్యాము ఆనరబుల్ మినిస్టర్ ఈవినింగ్ ఐదు గంటలకు చెప్పారు ఇట్లా మన అంతా ఫైవ్ జీకి మూవ్ అవుతున్నామని నెక్స్ట్ రోజు అందరికీ ఎస్ఎంఎస్ఎస్లు వచ్చాయి మీ ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి మూవ్ అవుతున్నా మీ సిమ్ కార్డు పనిచేయదు రేపటి నుంచి దీన్ని మీరు క్లిక్ చేస్తే మీ నుంచి సిమ్ కార్డు యాక్టివేట్ అవుతుందని అంటే వాళ్ళకి ఆపర్చునిటీ చూస్తారు ఆ ఆపర్చునిటీ చూసి కరెక్ట్గా డేటాను ఎక్కడ వాడుకోవాలన్నది వాళ్ళు ఎనాలిటిక్స్ కూడా చేస్తున్నారు ఈరోజు మనం ఎనాలిటిక్స్ అని ఓన్లీ కంపెనీస్ అనుకున్నాం హ్యాకర్స్ కూడా చాలా బాగా అనాలిటిక్స్ చేసి ఏ టైంలో ఎక్కడ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ఎన్హాన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంక్లూడింగ్ పెన్షనర్ అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది ఈవినింగ్ న్యూస్లో వచ్చింది మర్నాడు పొద్దున్న ఎనిమిది తొమ్మిది దగ్గర నుంచి చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎస్ఎంఎస్లు వచ్చాయి డిఏ ఇంక్రీజ్ అనేది మీరు ఈ బటన్ని క్లిక్ చేసి ఈ లింక్ని క్లిక్ చేసి అప్డేట్ చేయండి మీ బ్యాంక్ కెడిట్లో క్రెడిట్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ మొబైల్ నెంబర్స్ లిస్ట్ ఉంది ఈ డేటా ఎక్కడి నుంచి లీక్ అయింది అక్కడ మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ డేటా మనం కంట్రోల్ చేయగలిగితే ఈ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ కూడా చాలా మట్టుకు తగ్గుతాయి ఈ డేటా అనేది మూవ్ అవుతోంది దాట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లైక్ ఎవ్రీ ఇయర్ క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది సైబర్ క్రైమ్ రేట్ సో టూ థౌసండ్ టూతో కంపేర్ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూతో కంపేర్ చేస్తే త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే ఇది జనాలకి అవేర్నెస్ లేకపోవడం రీజన్ అని అనుకుంటున్నారా ఒక రీజన్ జనాలకి అవేర్నెస్ లేకపోవడం బట్ మీరు బ్యాంక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా గొప్ప క్యాన్వాసింగ్ చేస్తున్నాయి ఓకే ఎట్లాంటి సైబర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలని అంటే ఇది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే క్యాట్ అండ్ ఏ మౌస్ గేమ్ కింద మీకు నడుస్తూ ఉంటుంది ఇది టెక్నాలజీ గ్రోత్ అవుతున్న కొద్దీ ఈ క్రైమ్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి దాన్ని బట్టి అవేర్నెస్ కూడా పెరుగుతూనే ఉండాలి అదొక ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ నేను అబ్జర్వ్ చేస్తుందంటే ఇది నాట్ ఓన్లీ అవేర్నెస్ ప్రాబ్లం సెకండ్ ఈజ్ గ్రీడీనెస్ ఆల్సో అంటే ఎట్లాగుంటుందంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నా డబ్బులు రేపటికి ఐదు రూపాయలు పది రూపాయలు అవుతాయి కదా అని పబ్లిక్ ఆలోచిస్తున్నారు మీరు ఈరోజు చాలా స్కామ్స్ చూడండి బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మీరు ప్రపంచంలో ఏ కంట్రీలోకి వెళ్ళి గూగుల్లోకి మీరు బిట్కాయిన్ అని కొడితే మీకు బిట్కాయిన్ అనే వస్తుంది బట్ ఇండియాలోకి మీరు వెళ్ళి బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ అని కొట్టండి ఇమీడియట్గా ఫ్రాడ్ అని పక్కన బయట డిఫాల్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇండియాలో మ్యాక్సిమం బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరుగుతోంది ఎందుకు జరుగుతోందంటే చాలామందికి బిట్కాయిన్స్ ఇన్వెస్ట్ చేస్తే నా డబ్బులు రేపటికి పది రూపాయలు ఇరవై రూపాయలు అయిపోతాయి కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది రెండో పాయింట్ మేము అబ్జర్వ్ చేస్తుందంటే షేర్ మార్కెట్ స్కామ్స్ మార్కెట్ స్కామ్స్ కూడా మీరు చూస్తుంటారు చాలామంది నాకు ఈ మధ్య ఫోన్ చేస్తారు సార్ నాకు ఇట్లా డబ్బులు పోయాయి ఏం అంటే సార్ నాకు ఫేస్బుక్లో ఒక లింక్ వచ్చింది లేకపోతే వాట్సాప్లో ఒక లింక్ వచ్చింది ఒక కంపెనీ షేర్ ప్రైసెస్ ఉన్నాయి అవి బాగా పెరుగుతున్నాయని చెప్పి నాలుగు కంపెనీ నేమ్స్ వచ్చాయి సార్ నేను అందులో ఇన్వెస్ట్ చేయగలిగాను ఇన్వెస్ట్ చేస్తే మొదట పదిహేను రోజులు నాకు ఇంట్రెస్ట్ బాగానే వచ్చింది కానీ తర్వాత నేను దాన్ని అట్లా యాభై లక్షలు అరవై లక్షలు ఇన్వెస్ట్ చేశాను తర్వాత అక్కడి నుంచి నాకు అసలు రెస్పాన్సే రావట్లేదు తర్వాత నేను యాభై లక్షలు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నాకు మినిమం రావాలంటే వాడు ఇంకొక ఐదు పది లక్షలు ఇస్తేనే కానీ యాభై లక్షలు రావని చెప్తున్నాడు సో అక్కడే మీకు అర్థమైపోతుంది ఎప్పుడైతే కనుక వాడు పది లక్షలు ట్యాక్స్ పే చేస్తేనే మీకు యాభై లక్షలు అన్నప్పుడు అదర్ సైడ్ ఉన్నది ఫ్రాడ్ అని మీకు తెలిసిపోతుంది సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ గ్రీడీనెస్ అనేది పోవాలి అది మెయిన్గా ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అవేర్నెస్ ఒక ఎక్స్పెక్ట్ అవ్వచ్చు నేను కాదని అనట్లేదు ఇప్పుడు ఓటీపీలు చాలామంది మీకు కాల్ చేసి ఓటీపీ చెప్పమంటే చెప్పట్లేదు బ్యాంక్స్ కూడా దానికి చాలా ప్రొటెక్షన్ తీసుకుంటున్నాయి మీరు వినే ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని స్టార్ట్ అయింది మినిస్టర్ ఆఫ్ హోమ్ వాళ్ళు వన్ నైన్ త్రీ జీరో అని మొబైల్ నెంబర్ ఇచ్చారు ఎనీ హూ ఇస్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎ సైబర్ క్రైమ్ కెన్ కాల్ దమ్ ఇఫ్ ద లూజ్ ఎనీ మనీ అండ్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు మీరు వాళ్ళకి మెయిల్ పంపిస్తే కూడా కేసు రిజిస్టర్ అవుతుంది ఇవన్నీ మెజర్స్ తీసుకున్నా కూడా పబ్లిక్కే వాలంటరీగా వెళ్ళి రాంగ్ వెబ్సైట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఫ్రాడ్ ఎవరు వాళ్ళకి కాదు ఆపడం ఎవరు వాళ్ళకి కాదు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒక ఎక్స్పెక్ట్ అవ్వచ్చు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మేము ఫేస్ చేసింది ఏంటంటే గ్రీడియన్స్ అన్ ద పార్ట్ ఆఫ్ ద విక్టిమ్స్ అది మీరు చాలా ఐ థింక్ దట్స్ వీ కాంట్ బ్రింగ్ ఎనీ అవేర్నెస్ ఇస్ ఇండివిజువల్ క్వాలిటీ వాళ్ళు రియలైజ్ అవ్వాలి పేపర్ చదవాలి ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చూడాలి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అవి చూస్తే వాళ్ళకి వస్తుంది వే టు కంట్రోల్ ఇట్ పాయింట్ సో ఎస్ మీరు ఆల్రెడీ చెప్పారు ఎప్పుడైతే టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో దాంతో పాటు ఈ సైబర్ క్రైమ్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ ఈస్ నో అదర్ వే దట్ ఇట్ డిక్రీజెస్ ఇట్ ఓన్లీ ఇంక్రీజెస్ ఆన్ అండ్ ఆన్ సో దీన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడం జనాలకి ఎంతవరకు ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ప్రిపేర్ అండ్ ప్రివెంట్ రాదర్ దాన్ రిపెంట్ సో నా ఉద్దేశంలో అయితే సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడం నాట్ ఓన్లీ ఈ జనరేషన్కి కాదు బిఫోర్ జనరేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ సో వాట్ యూ థింక్ ది సైబర్ సెక్యూరిటీ అనేది సైబర్ క్రైమ్ రేట్ని డిక్రీజ్ చేయడంలో ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారా చాలా ఇంపార్టెంట్ అండి ఇందాక నేను చెప్పాను చాలా ఆర్గనైజేషన్స్ డేటా మన పర్సనల్ డేటాను కలెక్ట్ చేస్తున్నామని చెప్పాం ఆ పర్సనల్ డేటాని హ్యాకర్స్ హ్యాక్ చేసి డేటా తీసుకుంటున్నారు ఆ తీసుకున్న డేటాను వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉండాలంటే అంటే దాన్ని చదవడానికి వాళ్ళకి ఐడియా కూడా అంటే ఏం చదువుతున్నామో అది డేటా ఏంటో తెలియకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఆ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ క్లియర్గా మెన్షన్ చేసింది ఆ మెన్షన్ చేసింది ఏంటంటే డేటా ఎట్ రెస్ట్ అండ్ డేటా అండ్ ట్రాన్సిట్ మస్ట్ బీ ఎన్క్రిప్టెడ్ అంటే డేటా మీ కంప్యూటర్లో ఉన్నప్పుడు డేటా ఎన్క్రిప్ట్ అయి ఉండాలి ఏ హ్యాకర్ మీ కంప్యూటర్లోకి వచ్చిన డేటా తీసుకెళ్ళినా కూడా వాడు అండర్స్టాండ్ చేసుకుండా ఉండాలంటే డేటా ఎన్క్రిప్ట్ అయి ఉండాలి అది ఇంపార్టెంట్ తర్వాత ఆర్గనైజేషన్స్ కూడా డేటా లీకేజ్ ప్రివెన్షన్ అంటే డిఎల్పి అనేది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలాసార్లు చెప్పింది ఎందుకంటే ఏ డేటాని కూడా బయటికి వెళ్ళకుండా ఉండడానికి పెన్ డ్రైవ్స్ కానీ యూఎస్బీఐ డివైజెస్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఆర్గనైజేషన్స్ ఎలవ్ చేయకూడదని ఈ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డిజిటైజేషన్ జరుగుతున్న కొద్దీ క్రైమ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి బట్ ఈరోజు మార్కెట్లో చాలా సైబర్ సెక్యూరిటీ డిమాండ్ ఉంది బట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఏవైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ సైబర్ సెక్యూరిటీని ఏవైతే ఆఫర్ చేస్తున్నాయో వాళ్ళు కంప్లీట్గా హ్యాండ్సాన్ కూడా వాళ్ళకి చేస్తే ఐ థింక్ ఇండియా కెన్ హ్యావ్ ఏ వెరీ గుడ్ సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ అదే నేను చెప్పాను మీకు ఇంతకాలం అందరూ చూస్తున్నారంటే ప్రివెంటివ్ మెజర్స్ ప్రొటెక్టివ్ మెజర్సే చూస్తున్నారు యాక్చువల్గా మీరు ఏం ప్రివెంటివ్ మెజర్ తీసుకున్నా ఏం ప్రొటెక్టివ్ మెజర్ తీసుకున్నా సైబర్ క్రైమ్ అనేది జరుగుతూనే ఉంటుంది సైబర్ క్రైమ్ అనేది సైబర్ అటాక్ అని జరుగుతూ ఉంటుంది అందుకే చాలా కాలం గత నేను చెప్పడం కూడా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సైబర్ సెక్యూరిటీ అనేది మిత్ ఇట్ కెన్ నెవర్ బి అ రియాలిటీ మీకు ఏ కంప్యూటర్ సిస్టమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ కంప్యూటర్ సిస్టమ్ అని మనం చెప్పలేము అందుకని ఆర్గనైజేషన్స్ కూడా రియాక్టివ్ ప్రభు క్యాపబిలిటీస్ రెస్పాన్సివ్ క్యాపబిలిటీస్ ప్రిడిక్టివ్ క్యాపబిలిటీస్ అంటే నా కంప్యూటర్ సిస్టమ్ని బయట వాళ్ళు హ్యాక్ చేయగలుగుతారా అనేది కూడా మీరు టెస్ట్ చేసుకోగలగాలి అదే ప్రిడిక్షన్ క్యాపబిలిటీస్ అని చెప్పేది అలా ప్రివెంటివ్ ప్రొటెక్టివ్ రియాక్టివ్ రెస్పాన్సివ్ అండ్ ప్రిడిక్టివ్ క్యాపబిలిటీస్ మనం డెవలప్ చేసుకున్నప్పుడే సైబర్ సెక్యూరిటీ అనేది కంప్లీట్గా ఇండియాలో గ్రో అవుతుంది సార్ ఎస్ రీసెంట్గా చూసుకుంటే ఫెడెక్స్ స్కామ్స్ అని మార్కెట్ స్కామ్స్ అని చాలా జరుగుతున్నాయి అంటే ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము ఇనీషియల్లీ చాలా మంచిగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీడే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది బట్ సడన్లీ కంపెనీ తీసేస్తారు అండ్ లాస్ అయిపోతారు చాలామంది అండ్ హ్యూజ్ లాక్స్ ఆఫ్ అమౌంట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది సో వీటి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు అంటే ఇవి మోస్ట్లీ మీకు వాట్సాప్ గ్రూప్స్లో కానీ తర్వాత అంటే మీరు చాలామంది చూస్తుంటుంటారు వాట్సాప్లో మీకు తెలియకుండానే గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు ఒక మెసేజ్ వస్తుంది అది ఇంట్రెస్టింగ్గా ఏమిటో అని చూస్తూ ఉంటాం మనం కొద్దిమంది చాలా ఫేవరబుల్గా రాస్తూ ఉంటారు నేను ఇన్వెస్ట్ చేశాను నాకు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు రోజులు అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ మనుషులే చేస్తూ ఉంటారు యాక్చువల్గా సో మీరు ఎప్పుడైనా మీకు అన్నోన్ నెంబర్ నుంచి ఒక వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసినప్పుడు మీరు ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేయడం ప్రాక్టీస్ చేయండి అది చాలా మంచి పద్ధతి పాయింట్ తర్వాత మీరు అక్కడ చదువుతున్న రాస్తున్న కామెంట్స్ అన్నీ కూడా వాళ్ళే రాస్తున్నారు బయట వాళ్ళు రాస్తున్నారు నెట్టి పరిస్థితులు అనుకోవచ్చు ఎవరైతే క్రిమినల్ గ్రూప్ ఉంటుందో వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ ఇరవై ముప్పై మొబైల్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళే చాట్ చేస్తూ ఉంటారు అందులో అంటే నేను వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేశాను నాకు ఇమీడియట్గా అకౌంట్లో క్రెడిట్ అయ్యి క్రెడిట్గా ఇట్లా అకౌంట్ అని అని ప్రూఫ్ అన్నీ కూడా వాళ్ళే చేస్తూ వాళ్ళంతా ఆ పార్ట్ ఒక గ్రూప్ కింద మాట లెక్క సో మీకు ఎప్పుడైనా అన్నోన్ టెలిఫోన్ నెంబర్ నుంచి మిమ్మల్ని ఎవరైనా యాడ్ చేసినప్పుడు మీరు ఆ నెంబర్ నుంచి ఇమీడియట్గా బయటకు వచ్చేసాలి నెంబర్ని బ్లాక్ చేయాలి నెంబర్ని రిపోర్ట్ చేయండి మీరు ఒక్కసారి ఎప్పుడైనా బ్లాక్ చేసి స్పామ్ అని రిపోర్ట్ చేస్తే ఒక ఇరవై మంది కనీసం రిపోర్ట్ చేయగలిగితే ఇమీడియట్గా వాట్సాప్ అకౌంట్ని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంది చాలామంది విక్టిమ్స్ అవ్వకుండా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది సో చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ దే డిలీటింగ్ ఇట్ కాదు మీరు నిజంగా నలుగురికి ఉపయోగపడాలంటే ఆ నెంబర్ని మీరు బ్లాక్ చేయడమే కాకుండా స్పామ్ కింద కూడా మీరు రిపోర్ట్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది నేను అనుకుంటున్నాను రెండో పాయింట్ మీకు చెప్తుంది ఇక్కడ ఏంటంటే ఈ ఫెడెక్స్ స్కామ్ గురించి మీరు ఏంటి ఇది కూడా చాలా పాపులర్ అయిపోయింది మరి చాలా చాలామంది హౌస్ అరెస్ట్ అని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో కూడా అరెస్ట్ అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇనీషియల్గా ఒక టెక్నిక్ వాడేవారు స్లోలీ కొంచెం వాళ్ళు టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారో మీకు తెలుస్తుంటుంది ఈ కామ్ అనేది మీరు ఒక రెండు రోజుల క్రితం నేను స్టాటిస్టిక్స్లో కూడా చూశాను బ్యాంగ్లూరులో లాస్ట్ నాలుగైదు మంత్స్లో ఒక డెబ్బై ఐదు కోట్ల వరకు పోయే చెప్పి చాలామంది రిపోర్ట్ చేయడం జరిగింది అయితే ఇంకా నా లెక్క ప్రకారం నెంబర్ మేబీ వెరీ హై ఎందుకంటే వాట్ వాజ్ రిపోర్ట్ ద పోలీస్ ఇస్ ఎ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ఆ బెంగళూరులో చాలా పోయిన డబ్బుల్లో కూడా మీకు మ్యాక్సిమం అమౌంట్ మీరు చూస్తే కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం అది వైట్ ఫీల్డ్ ఏరియాలో సెక్యూరిటీ ఎంప్లాయీస్కే పోయింది అంటే కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇందులో అది దట్ ఈజ్ మోస్ట్ సర్ప్రైజింగ్ ఎక్స్పెక్ట్ మీరు రీసెంట్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలా మంది విక్టిమ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ లూజింగ్ ద మనీ దట్ ఈస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ ఈ ఇండియాలో నేను అబ్జర్వ్ చేస్తుంది అది దానికి రీజన్ కూడా మీకు చెప్పాను కేవలం గ్రీడీనెస్ అంటే నేను ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నాను నా జాబ్ ఎంతకాలం ఉంటుందో తెలియదు నాకు ఇప్పుడు వచ్చిన డబ్బుల్ని నేను ఇమీడియట్గా ఒక డబుల్ చేసుకోవాలి అని ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెడుతుంది వాళ్ళే యాక్చువల్గా అందుకే దట్ ఈస్ వేర్ రియలీ క్రిమినల్స్ దే యూజ్ దేర్ మైండ్ దే నో హూమ్ టు టార్గెట్ ఇట్ దట్స్ పాయింట్ ఐ వాంట్ టు సేట్ వెరీ క్లియర్లీ సో ప్లీజ్ కీప్ రిమూవ్ దిస్ గ్రీడీనెస్ ఫ్రమ్ యువర్ మైండ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఫెడెక్స్ అనేది మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అని చూస్తున్నాం ఇదే కొత్త కాదు యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ ఇప్పుడు పాపులారిటీ ఎందుకు పెరిగిందంటే కూడా మీకు చెప్తాను నేను వాళ్ళు డీఫేక్ టెక్నాలజీస్ అవి వాడుతున్నారు యాక్చువల్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ద సేమ్ కొరియర్స్ కాల్ నుంచి కాల్ వస్తుంది సార్ మీ పేరు మీద ఒక కొరియరు వచ్చింది నాకు నేను ఎప్పుడైతే విక్టిమ్ లేదు నా పేరు మీద అంటే లేదు సార్ మీ పేరు మీదే కొరియర్ ఉందని తర్వాత కొన్ని డీటెయిల్స్ మాట్లాడతాడు ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళకి ఇంకో టెలిఫోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఆ కాల్లో వాళ్ళు స్పెసిఫిక్గా నేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇన్స్పెక్టర్ని ఎస్పీని అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డు పంపిస్తారు సో అంతవరకు ఏంటంటే వీడియో కమ్యూనికేషన్ ఉంటుంది కేవలం విక్టిమ్ మధ్యను క్రిమినల్ మధ్య జరిగేది ఓన్లీ ఆడియో కమ్యూనికేషనే జరుగుతూ ఉంటుంది ఆ ఆడియో కమ్యూనికేషన్స్లో తర్వాత వాడు ఇంకొక వన్ అవర్ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి రావడం జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీ కార్డు నేను ఇన్స్పెక్టర్స్ ఓన్స్ పోలీస్ స్టేషన్ మీ మీద కేసు బుక్ అయ్యింది తర్వాత ఒక సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత మీకు ఆటోమేటిక్గా కోర్టు నుంచి సమన్స్ ఇష్యూ చేసినట్టుగా వస్తుంది ఆ తర్వాత యాక్చువల్గా క్రిమినల్ నేను మీడియేట్ చేస్తాను నా అకౌంట్లో కింద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంది అయితే ఇప్పుడు పెరిగిన పాపులారిటీ ఏమైందంటే డీఫేక్ టెక్నాలజీతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆడియో అన్నది వీడియో కింద మారిపోయింది అంటే అవతల నుంచి కాల్ చేస్తున్న మనిషి యాజ్ ఇట్ ఈస్గా పోలీస్ డ్రెస్ వేసుకుని వెనకాల భారతదేశం జెండా పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ క్రియేట్ చేసి వాళ్ళు చేస్తుంటారు సో దీని మూలంగా ఏంటంటే ఈ వీడియో కమ్యూనికేషన్ మూలంగా ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎవరితో మాట్లాడుతున్నామంటే పోలీస్తోనే ఇంటరాక్ట్ అవుతున్నాం అని ఫీలింగ్ వస్తుంది కరెక్ట్ సో ఒక్క మీరు ఎప్పుడైనా జ్ఞాపం పెట్టుకోండి ఈ ఆడియో వీడియో సింథసిస్ చేసి మీకు ఎప్పుడైతే డీప్ ఫేక్ వస్తున్నాయో నిన్న కూడా నేను ఒక మీడియాలో చదివాను ఒక లేడీ ఏదో కాల్ చేసి రిసీవ్ చేసుకుంది అవతల మాట్లాడుతున్న పార్టీ మేము పోలీసు మాట్లాడుతున్నాం మీ హస్బెండ్ దగ్గర డ్రగ్స్ దొరికాయి మేము కొడుతున్నాము అవతల పక్క హస్బెండ్ ఏమవుతుందంటే ఏడుస్తున్నట్టు కాను కొట్టద్దు అన్నట్టు కానీ సేమ్ హస్బెండ్ వాయిసే వస్తాం సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన వాయిస్ వీడియో అండ్ ఆడియో డేటా బ్యాంక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అదే డీఫెక్ టెక్నాలజీ నేను ఈరోజు ఒక మాట మాట్లాడితే దాన్ని ఈజీగా కన్వర్ట్ చేసేచ్చు ఇంకొక లాంగ్వేజెస్లోకి సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ మరాఠీ రాకపోయినా కూడా నా వాయిస్ని సేమ్ మరాఠీలో నేను మాట్లాడినట్టుగా మనం చేయగలిగింది ఈరోజు డీఫెక్ టెక్నాలజీలో రియలిటీస్ క్రియేటింగ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ సో మీకు ఎవరైనా సరే ఫోన్ చేసి మీ సన్ అవ్వచ్చు డా డాటర్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు నేను హాస్పిటల్లో ఉన్నాను ఇమీడియట్గా నలభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి అని ఏమైనా ఫోన్ వస్తే మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేటవాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఒరిజినల్ టెలిఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని నిజమవునా కాదా అని అప్పుడు మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తేనే అవుతుంది లేకపోతే మీకు ఈ డిఫేక్ మూలంగా ఈ ఫెడర్ స్కామ్స్ అవ్వచ్చు హౌస్ అరెస్ట్ స్కామ్స్ అవ్వచ్చు ఇవన్నీ డైలీ మన ఇండియాలో ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి సో మనకి అలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ ని కాల్ చేసి ఇన్ పర్సన్ మాట్లాడి మాట్లాడి కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి గ్రేట్ అంటే మీకు నేను ఆశ్చర్యపోయాను నిన్న ఒక ఫ్రాడిస్టర్స్ ఢిల్లీలో ఒక లేడీని పన్నెండు గంటల హౌస్ అరెస్ట్ చేశారు అంటే ఆమెని వాట్సాప్ వీడియోలోను ఫేస్బుక్ వీడియోలోను లైవ్లో పెట్టించి ఆమెని ఇంట్రాగేషన్ టెక్నిక్స్ టైప్లో అడిగి ఆమెని మనీ నా ఎక్కడ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఏ బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉన్నాయి ఎక్కడి నుంచి సోర్సెస్ ఉన్నాయి అన్ని పిన్ నెంబర్లు అడుకుని ఎనభై నుంచి తొంభై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో పన్నెండు గంటలు హౌసర్ అంటే ఇంట్రాగేషన్ కూడా ఈ నిజంగా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా పన్నెండు గంటలు చేయరు ఎస్పెషల్లీ నైట్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ టు బి ఫ్రాంక్ అండ్ నేర్చు ఈవెన్ దో షీఈ వెరీ ఎడ్యుకేటెడ్ లేడీ షీ బికమ్ విక్టిమ్ ఏ లాయర్ హెస్ బికమ్ బిక్టిమ్ ఫర్ ద సేమ్ థింగ్ సో మీరు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో యూ కెన్ గో డైరెక్ట్లీ మీట్ ద పోలీస్ ఆఫీసర్స్ దిస్ బికాస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ హెస్ బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టుడే అండ్ ఐ థింక్ యూ కెన్ యూజ్ అదర్ ఛానల్స్ ఇన్స్ ఆఫ్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ద మనీ అదర్వైజ్ ఏమవుతుందంటే చాలా మంది విక్టిమ్స్ ఈ క్రైమ్స్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ విక్టిమైజ్డ్ అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ టుడే ఆర్ ఫేసింగ్ ఇట్ ఆల్ రైట్ సో ఈ సైబర్ క్రైమ్స్కి కొత్తగా ఇంటి దగ్గర నుంచి మనం కంప్లైంట్ని పెట్టే వెసులుబాటు మనకి కల్పించింది గవర్నమెంట్ సో వన్స్ వీ ప్లేస్ అ కంప్లైంట్ దీన్ని అప్ ఎలా చేయాలి అంటే ఇఫ్ ఇన్ పర్సన్ మనం స్టేషన్కి వెళ్ళి ఇలా నేను సో అండ్ సో పర్సన్ని ఇలా సో అండ్ సో నాకు జరిగింది సో ఐఎమ్ ఎ విక్టిమ్ సో నేను ఈ విధంగా ఈ డేట్న నేను ఈ కంప్లైంట్ రైజ్ చేశాను వాట్ ఈస్ ద స్టేటస్ అని అడిగే రైట్ మనకి ఉందా అండ్ ఆల్సో ఇఫ్ నాట్ ఇన్ పర్సన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రిఫర్ చేయరు అలాంటప్పుడు మనం ఫాలో అప్ చేయాలంటే ఏ విధంగా చేయాలి సి వన్ నైన్ త్రీ జీరో మీకు మీకు చెప్పాం మీరు యాక్చువల్లీ ఇండియాలో రాడ్ అండ్ ది స్టేట్ సబ్జెక్టు మీరు చెప్పినట్టుగా చాలామంది సైబర్ క్రైమ్స్ విక్టిమ్స్ అంటే దే ఆర్ రిలిక్టెంట్ టు గో టు పోలీస్ స్టేషన్ బికాస్ దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఎందుకంటే రేపు పొద్దున్న మీడియాలో రావచ్చు యూనో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఏ ఆఫ్ ఏ సైబర్ క్రైమ్ అని ఇట్లా న్యూస్ వస్తే ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సో అందుకే ఈ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి మీరు రైట్ వన్ నైన్ త్రీ జీరో ఈజ్ రియల్లీ హెల్పింగ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ మేము దీన్ని ఇంకో యాంగిల్లో కూడా చూస్తాం ఎట్లాగంటే విక్టిమ్స్ ముందుకు వచ్చి ఇన్ఫామ్ చేస్తే మాకు మోడల్స్ ఆఫర్ రెండి ఆఫ్ ద ఫ్రాడ్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే సో దాన్ని బట్టి ఏం సెక్యూరిటీ తీసుకోవచ్చు ఏ ఇన్వెస్టిగేషన్ క్యాపబిలిటీస్ మనం బిల్డ్ చేసుకోవచ్చు సో దట్ అదర్ పీపుల్ కెన్ రిమెంబర్ గెట్ సేఫ్టీ రైట్ దే కెన్ వీ కెన్ గెట్ దేర్ సేఫ్టీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చాలా మంది ఏం చేస్తే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ వీ టు క్రియేట్ ద డేటా బ్యాంక్ ఆఫ్ టెలిఫోన్ నెంబర్ డేటా బ్యాంక్ ఆఫ్ ద మోడస్ ఆఫర్ అండ్ దట్ అటాక్స్ కానీ క్రైమ్స్ కానీ అనుకుంటాం అక్కడే మేము చాలా మందిని ముందుకు రమ్మని చెప్పి ఇన్ఫార్మ్ చేయమని చెప్తాం బట్ లాట్ ఆఫ్ అవేర్నెస్సెస్ ఫ్రమ్

అంటే మీకు ఏటీఎం పిన్ నెంబర్ అనేది మీకు అది బేసికల్గా ఏంటంటే మిస్టేక్ ఈజ్ అన్ ద పార్ట్ ఆఫ్ ద సమ్ ఆదర్ పీపుల్ ఆల్సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇయర్ ఆఫ్ బర్త్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ కార్డ్ నెంబర్స్ ఇట్లా వన్ ఈజ్ బై గెస్సింగ్ ఏ ట్రై టు డూ ఇట్ అంటే ఏదైనా కార్డుని ఎట్లా డూప్లికేట్ చేస్తారంటే ఫస్ట్ కార్డ్ అండ్ డూప్లికేషన్ చూద్దాం కార్డుని డూప్లికేట్ చేయడానికి ఏంటంటే స్కిమ్మర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతారు అనమాట అంటే కార్డులో మీకు బ్యాక్ సైడ్ అయితే మ్యాగ్నెటిక్ స్టిప్ ఉంటుందో ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ డేటాను డూప్లికేట్ చేయడానికి స్కిమ్మర్ అండ్ టెక్నిక్ ఆ టెక్నిక్ స్కిమ్మింగ్ అంటారు దాని బేసిస్ మీద కార్డ్ డూప్లికేట్ చేస్తారు బట్ కార్డు దాంతో మీరు ఇమ్మీడియట్ ట్రాన్సాక్షన్ చేయలేదు మీకు పిన్ నెంబర్ కావాలి ఆ పిన్ నెంబర్కి మీరు చాలా చోట్లు చూస్తుంటారు ఏటీఎంలో ఎక్కడైతే గ్రీన్ కలర్ స్లాట్ కార్డ్ మీరు ఇన్సర్ట్ చేస్తారో అందులో స్మాల్ కెమెరా ఉండేది ఆ కెమెరా దేస్ టు ఫోకస్ అండ్ ద కీబోర్డ్ సో కీబోర్డ్ చేస్తున్నప్పుడు మీరు టైప్ చేస్తున్న పిన్ నెంబర్ను వాళ్ళు స్టీల్ చేస్తూ ఉండేవారు బట్ అవన్నీ ఓల్డ్ టెక్నిక్స్ టు బి ఫ్రాంక్ ఎందుకంటే ఇంకా జరుగుతున్నాయి నేను కాదని అనట్లేదు బట్ స్టిల్ ఐ కన్సిడర్ దట్ ఇస్ ఓల్డ్ టెక్నిక్ అందుకే బ్యాంక్ చాలాసార్లు చెప్పింది మీరు పిన్ నెంబర్ చేస్తున్నప్పుడు ఇట్లాగా చేయడం పెట్టి నాలుగు డిజిట్స్ టైప్ చేయండి సో దట్ బయట వాళ్ళకి కానీ అక్కడ మీకు ఫోకస్ చేయకూడదు చాలా చోట్ల ఏం చేశారంటే కీ ఆ కీబోర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని డీప్ ఇన్సైడ్ ద మెషిన్ పెడతారు మీరు చూసే ఉంటారు బయట డిఫరెంట్ కంపెనీ మెషిన్స్లో సో ఆటోమేటిక్గా అంటే నోబడి కానీ ఐడెంటిఫై వాట్ నెంబర్స్ యార్ ప్రెస్ంగ్ అయితే మేము ఈ మధ్య చాలా కొత్త డిగ్రీకి చూసాం మార్కెట్ ఇంకా ప్రాబబ్లీ అది బయట ఫాలో అవుతారాము సమ్టైమ్స్ మేము చెప్పడానికి కూడా మేము భయపడుతూ ఉంటాం మీకు ధర్మల్ కెమెరాస్ అని మీకు వచ్చే మీరు ధర్మల్ కెమెరాస్ మీరు చూస్తూ ఉంటారు ధర్మల్ కెమెరా అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే మీకు ఆ ఫోటోగ్రాఫ్లో అక్కడ బ్రైట్నెస్ వస్తుంది అన్నమాట అంటే టెంపరేచర్ ఇస్ ప్రపోర్షన్ టు లైట్ ఎనర్జీ ఆ థర్మల్ కెమెరా ఈరోజు ఒకప్పుడు చాలా కాస్ట్ ఉండేది ఈరోజు స్మాల్ ఒక యాప్ విత్ సెన్సర్ అన్నమాట సెన్సర్ మీరు మొబైల్ ఫోన్కి ఫిట్ చేస్తే ఒక యాప్ ఉంటుంది సో మీ మొబైల్ ఫోన్ కూడా ఒక థర్మల్ కెమెరా కింద యాక్ట్ అన్నమాట నేను ఒక ఏటీఎం సెంటర్లోకి వెళ్ళి ఇలా డిజిట్ పిన్ నెంబర్ కొట్టి లాస్ట్గా మనీ తీసుకుని వచ్చా నేను వెళ్ళిన తర్వాత ఒక వన్ థర్టీ సెకండ్స్ లోపల ఫ్రాడిస్టర్ వెళ్ళి ఆ కీబోర్డ్ని మీరు ఫోటోగ్రాఫ్ తీసుకుంటే మీరు లాస్ట్ ఫోర్ డిజిట్స్ మీరు టైప్ చేసేది మీకు వాటికి తెలుస్తుంది ఎట్లాగంటే మీరు టైప్ చేసినప్పుడు ఆ ప్రశ్న ఎప్పుడైతే బటన్ చేశారో అక్కడున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ధర్మల్ ఎనర్జీ కింద మారుతుందన్నమాట ఆ థర్మల్ ఎనర్జీని వాడు థర్మల్ కెమెరాతో ఫోటో తీసుకుంటాడు మీకు ఆ నాలుగులో బ్రైటెస్ట్ స్పాట్ ఏదైతే ఉందో కెమెరా అది హయ్యర్ టెంపరేచర్ అంటే అది లాస్ట్ డిజిట్ సో దాన్ని బట్టి వాడు నాలుగు డిజిట్స్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాను అట్లా కొత్త కొత్త టెక్నాలజీస్ వాళ్ళు వెతుక్కుంటున్నారు మనం ఏ సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేసినా ఆ మ్యాగ్నెటిక్ స్టిప్ కార్డ్స్ మీకు ఎప్పుడైతే డూప్లికేట్ అవుతున్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ అందరికీ కూడా రీప్లేస్ ద మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్స్ ఇది ఈఎంవి చిప్ బేస్డ్ కార్డ్స్ అని మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు చిప్ వస్తుంది వాటిలో అంటే చిప్ కార్డ్స్ డూప్లికేషన్ ఇస్ వెరీ టఫ్ ఐ కాంట్ సే రిమంబర్ డిఫికల్ట్ టఫ్ బట్ ఆల్రెడీ హ్యాకర్స్ స్మిషింగ్ అని ఒక రిమంబర్ ఇంతకుముందు అట్లా కొత్త కొత్త టెక్నాలజీ చెప్పాను షిమ్మర్స్ అని ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ వస్తుంది ఆ షిమ్మర్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే చిప్ను కూడా డూప్లికేట్ చేయొచ్చు సో ఆటోమేటిక్గా ఇవి నేను చెప్తాను ప్రతి టెక్నాలజీ వీఆర్ గెటింగ్ హౌ టు బ్రేక్ ద టెక్నాలజీ ఇస్ ఆల్సో కమింగ్ దట్స్ ఐ సెట్ వెరీ క్లియర్లీ టెక్నాలజీ అ డబుల్ ఎడ్జిట్ వెపన్ యూ హవ్ పాజిటివ్ బెనిఫిట్స్ యూ హవ్ నెగటివ్ బట్ ఎప్పుడైతే మన లీగల్ సిస్టమ్ రెగ్యులేటరీ సిస్టమ్ అంతా కూడా స్టాండర్డ్ ఉంటే నెగిటివ్ విల్ నెవర్ డామినేట్ ద పాజిటివ్ బట్ ఇక్కడ ప్రాబ్లం మనం ఏమవుతుందంటే దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లూప్ హోల్స్ కాబట్టి నెగిటివ్స్ ఆర్ రియల్లీ డామినేటింగ్ ద పాజిటివ్ సో యాజ్ ఎ సిటిజన్ వీఆర్ నాట్ రియల్లీ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద డిజిటైజేషన్ అది బిగ్ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం ఆల్ రైట్ సో ఫైనల్లీ మా ఆడియన్స్కి ఈ సైబర్ క్రైమ్స్ నుంచి మనం ఎఫెక్ట్ అవ్వకూడదు ప్రివెంట్ చేయాలి వీటి బారిన పడకూడదు అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తారు బేసిక్గా ఏంటంటే ఒకటి సైబర్ హైజీన్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి అంటే మీ డేటాను ఎక్కడ పడితే అక్కడ వదలొద్దు అది దట్ హ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్ ఏదో వెబ్సైట్కి వెళ్ళిపోయి మీ నేము ఫుల్ అడ్రస్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడీస్ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వద్దు ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్తున్నారు మీరు షాప్లో మీ మొబైల్ నెంబర్ ఏంటి మెయిల్ ఏంటి మెయిల్ ఐడి ఏంటి మీ నేమ్ ఏంటంటే మనం ఇస్తున్నాం ప్లీజ్ అట్లా ఇవ్వద్దు అడగండి మీరు ఎందుకు తీసుకుంటున్నారు వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్ టు టేక్ మై డేటా ఆ డేటా అన్నది కంప్లీట్గా మనం ఫ్లో ఆపగలిగితే ఇంపార్టెంట్ దానికి మేము చాలాసార్లు చెప్పాము మనకి డేటా ప్రైవసీ కల్చర్ అనేది అడాప్ట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎవరైనా పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత నడితే ఫ్రీగా చెప్తున్నారు మీరు అదే యూరోపియన్ కంట్రీస్ కానీ ఏదైనా కంట్రీస్కి వెళ్ళాలి మీ ఫాదర్ నేమ్ ఏంటని ఎవరైనా నడితే కూడా ఎవరు మీకు చెప్పరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే అసలు ఇంకా సమస్య లేదు మీకు చెప్పడం కూడా ఉండదు ఇక్కడ ఏమవుతుందంటే నేను ఫ్లైట్లో కూర్చున్నాను నా పక్కన వ్యక్తిని నేను ఆస్ట్రాలజర్ అని చెప్తే ఇమీడియట్గా అతను సార్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇంత నేను పుట్టిన టైం ఇంత నెక్స్ట్ వన్ అవర్ మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయ్యే లోపల నా బర్త్ గురించి మొత్తం చెప్పేయండి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు సో ఈజ్ రెడీ టు గివ్ దిస్ ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆ మీరు డేటా అనే మట్టుకు ఎవరికి షేర్ చేయొద్దు అండ్ దర్ ఇస్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్ సెకండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యువర్ మనీ విల్ నాట్ గెట్ డబుల్డ్ ఇన్ ఓవర్ నైట్ దట్ ఈస్ వేర్ ఐ సెట్ గ్రీడీనెస్ అన్నది పోవాలి సో డోంట్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వాయిస్ని బట్టి కానీ వీడియోని బట్టి కానీ అవతల మనిషే మాట్లాడుతున్నాను ఒక కన్క్లూజన్కు రావద్దు ఈరోజు డీఫేక్ టెక్నాలజీ అంత బాగా ప్రిపేర్ అయిందంటే మేము చాలాసార్లు చెప్పాము మీరు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఒక కొత్త వెరైటీ ఫ్రాడ్ ఇండియాలో చూస్తున్నాం సెక్స్టోర్స్ నుండి మీరు వినే ఉంటారు ఒక వీడియో కాల్ వస్తుంది వాట్సాప్లో ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఆ డీపీ మనకి అన్నోన్ నెంబర్ ఎప్పుడైనా నెంబర్ వచ్చినప్పుడు మన డీపీ చూస్తాం ఆ డీపీ ఒక అమ్మాయి ఉంటుంది ఎస్పెషలీ విక్టిమ్స్ ఎవరంటే ఇందులో నలభై ఐదు దాటిన మేల్స్ దే ఆర్ గెటింగ్ విక్టిమైజ్డ్ ఇన్ దిస్ దట్ ఆర్ ఇన్ హై ర్యాంకింగ్ అఫీషియల్స్ సో ఇమీడియట్గా కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి హలో హలో అంటాడు అవతల నుంచి ఏమీ రాదు అంతే అవతలంతా డార్క్గా అనిపిస్తుంది మీరు హలో హలో అంటారు వీడియో ఆన్ చేసి ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మీకు ఒక అన్నోన్ టెలిఫోన్ నెంబర్ నుంచి ఒక పోర్నోగ్రఫీ వీడియో వస్తుంది అందులో మీ ఫేసే ఒక యాక్టర్ కింద ఉంటుంది పోర్నోగ్రఫీలో పార్టిసిపేట్ చేసి దాన్ని మేము సెక్స్ అంటాం వాళ్ళు ఈ వీడియో మేము రిలీజ్ చేస్తాం మీ రిలేటివ్స్ అందరికీ పంపిస్తాం ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పి అసలు మీరు చూస్తే మీరు న్యూ మీడియాలో కూడా చదవచ్చు అరౌండ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ముంబైలో ఒక రైల్వే ఎంప్లాయీ ఈజ్ హ్యావింగ్ అ గ్రోన్ అప్ డాటర్స్ అండ్ ఆల్ సో హీ పేడ్ 50 ల్యాక్స్ అండ్ ఫైవ్లీ హీ కమిటెడ్ సుసైడ్ సో ఎవరైనా సరే ఆడియో కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ ఎర్లియర్ మేము వీడియో అనేవాళ్ళం ఇప్పుడు ఆడియో కూడా మీరు ఆడియోలో మీరు హలో హలో అన్న కూడా మీ వాయిస్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినప్పుడు మీరు కాల్ లిఫ్ట్ చేయడం కానీ ఇట్లాంటివి చేయొద్దు కాల్ వచ్చింది మీరు వెరిఫై చేయండి జస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిపి బేసిస్ ఆఫ్ రిమంబర్ ద సోర్స్ ఫ్రమ్ వేర్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ద కాల్ దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి మటుకు ఎస్పెషల్లీ వీడియో కాల్స్ ఎవరు మీరు లిఫ్ట్ చేయొద్దు సో పర్సనల్ హైజీన్ అనేది చాలా వారు ఎట్లా ఇంపార్టెంట్ సైబర్ హైజీన్ అనే కాన్సెప్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి డోంట్ రివీల్ యువర్ ఇన్ఫర్మేషన్ అట్ ఎనీ ప్లేస్ వే వీ కెన్ ఎబుల్ టు సెక్యూర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ వాస్ అ గ్రేట్ కాన్వర్సేషన్ విత్ యు మీరు చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు సైబర్ క్రైమ్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది ఈ వారం సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది యాదగిరి